అటు విశాఖలో టీ20 క్రికెట్ ఫీవర్ మొదలైంది. భారత్ పాక్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్. అందులోను టీ20 వరల్డ్ కప్ వస్తుంది. ఇందులోను కూడా లాస్ట్ టైం జరిగినటువంటి మ్యాచ్ లో రివెంజ్ తీసుకోవాలని ఇండియా భావిస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అభిమానులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలాల్సి ఉంది. ఎందుకంటే లాస్ట్ టీ20 మ్యాచ్ లో అయితే ఓడిపోయింది. దానికి తోడు ఆసియా కప్ లో అయితే మాత్రం అతి కష్టం మీద గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అభిమానులంతా కూడా ఈ రోజు జరిగిపోయేటువంటి మ్యాచ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది, అసలు ఇండియా ఏ విధంగా రాణిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ అనేసరికి ఖచ్చితంగా వరల్డ్ కప్ అనేసరికి చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇరు జట్లు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా హోరాహోరీగా ఉంటుంది. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయింది, ఆసియా కప్ లో కూడా అతి కష్టం మీద గెలవాల్సి వచ్చింది. ఈసారి బ్యాటింగ్ లైన్అప్ అవ్వచ్చు, బౌలింగ్ లైన్అప్ అవ్వచ్చు, రెండు టీంలు ఎలా ఉన్నాయి? ఈ రోజు అయితే మన బ్యాటింగ్ లైన్అప్ చాలా బాగుంది. అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం ఆందోళన కలగా ఉంది, కానీ బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. అలాగే ఇది మన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి తప్పకుండా గెలవాలి. ముఖ్యంగా పాకిస్తాన్ తో మ్యాచ్ అనేసరికి ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ మన ఎవరైతే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారో వాళ్ళు మంచి ఓపెనింగ్ ఇస్తే డెఫినెట్ గానే మంచి స్కోర్ వస్తుంది, బౌలర్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. బ్యాట్ టాప్ ఆర్డర్ ఆనించాల్సిన అవసరం ఉంది. ఇండియాకి అయితే ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ లో ముందుకెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం పాకిస్తాన్ మన మీద గెలవడంతో వాళ్ళైతే ఏకంగా ఫైనల్కి వెళ్ళడం జరిగింది. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇది డెఫినెట్ గా గెలవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాచ్. సో విష్ గుడ్ లక్ ఇండియా. చెప్పండి, మీరు చెప్పండి, అంటే ఇండియా కంటే బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి ఆ ప్రెజర్ అంతా కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నెక్స్ట్ కార్తిక్ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఎలా ఆడతారు? పాకిస్తాన్ బౌలింగ్ బాగున్నా సరే ఇండియా బ్యాటింగ్ బాగుంది. కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ చాలు ఇండియాకి. పాకిస్తాన్ అంటే రిజ్వాన్ ఇంకెవరున్నారు, బాబర్ ఆజం, వీళ్ళిద్దరే టాప్ ఆర్డర్. వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే మన ఇండియా గెలుస్తుంది కన్ఫర్మ్. ఈసారి కోహ్లీ గట్టిగా ఆడతాడని ఆశిస్తున్నాం. ఈ రోజు జరిగిపోయే మ్యాచ్ మీద కూడా చాలా భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాత్రం ఆ ఓల్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకునే విధంగా ఇండియా ఆడుతుందని వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రవితో చిరంజీవి అంటే విశాఖ నుంచి. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.